నా పేరు అక్కి. మీ అందరికి ఖరనామ సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు సాయి. మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం అండి, నా పేరు రష్మి. మీరందరూ మన కామ కార్యక్రమాలు బాగా ఆనందిస్తారని భావిస్తున్నాను. ఉగాది గురించి మాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు మీతో పంచుకుందామని వచ్చాం. ఉగాది అంటే యుగానికి ఆది, నూతన సంవత్సరానికి నాంది. మన హిందూ నమ్మకం ప్రకారం బ్రహ్మదేవుడు కూడా ఈ చైత్ర శుద్ధ పార్జమి రోజునే సృష్టి మొదలు పెట్టారట. అవునా? ఏమో, నాకు తెలిసింది మాత్రం షడ్రుచిలో ఉగాది పచ్చడి. అదంటే నాకు చాలా ఇష్టం. ఉగాది పచ్చడి ఎలా చేస్తారు? ఓ, నాకు తెలుసు. ఉగాది పచ్చడి ఆరు రుచులతో తయారు చేస్తారు. అవి తీపి, ఉప్పు, కారం, పులుపు, వగరు మరియు చేదు. ఆ రుచుల కోసం పచ్చిమామిడికాయ, వేప పువ్వు, ఉప్పు, బెల్లం, చింతపండు మరియు కారం అని అన్ని కలిపి చేస్తారు. మన జీవితంలో మనకు వచ్చే సుఖ దుఃఖాలు సమానంగా పంచుకోవాలని వచ్చాం. ఇంకా ఉగాది రోజున కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం కూడా ఉంటాయి. అక్క, కవి సమ్మేళనం అంటే ఏంటి? ఉగాది పండుగ మన తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తుంది. కవులందరూ ఒక చోట సమావేశమై వాళ్ళు రాసిన మంచి మంచి కవితలు మనకి వినిపిస్తారు. అవి మన సంస్కృతికి, రాజకీయాలకి, ప్రస్తుత జీవన శైలికి అర్థపడతాయి. అఖిల్, నీకు పంచాంగ శ్రవణం అంటే తెలుసా? తెలుసక్క. పంచాంగ శ్రవణం అంటే ఉగాది రోజున పొద్దున మన గుళ్ళో పూజారి ఈ సంవత్సరం మనకు కలిగే లాభ నష్టాలు గురించి, మంచి చెడుల గురించి వివరిస్తారు. అవును, అమ్మ చెప్పింది. ఉగాది చైత్రమాసం వసంత ఋతులో వస్తుంది. మనం మంచి మంచి పిండి వంటలు చేసుకుంటాము. అవును బామ్మ, మన కోసం లడ్డూలు, బొబ్బట్లు, బూరలు, పులిహార, గారెలు అన్ని సిద్ధం చేసేసింది. నాకు బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. గారె వాసన కూడా గుమగుమలా ఆడుతుంది. ఇంకా మరి ఆలస్యం ఎందుకు? వెళ్దాం. కానీ వెళ్ళే ముందు మీకు ఒక చిన్న కవిత చెప్తాను. చలిపులి చంపేసిందని నిన్నని నిందించని మామిడి పిందకు స్వాగతం. ఆకులు రాల్చిపోయిందని శిశిరంపై కసిపెచ్చుకుందని వేపరమ్మకు స్వాగతం. జడివానం తడిపేస్తుందని రేపుకి